కాలజ్ఞానం జూలై ఇరవై రెండు వేల ఇరవై మూడు దినఫలాలు మేషం కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి మీ మంచి కోరేవారు ఎక్కువ సంఖ్యలో మీ చుట్టూ కనిపిస్తారు కొన్ని వ్యక్తిగత పనులను మిత్రుల ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది ఉద్యోగంలో మీ సహాయ సహకారాలు ముఖ్యమవుతాయి డాక్టర్లు లాయర్లు ఇతర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది ఐటీ నిపుణులకు అవకాశాలు మెరుగుపడతాయి వృషభం మీ మాట బాగా చెల్లుబాటు అవుతుంది బంధుమిత్రులలో మీ మాట మీద బాగా గురి ఏర్పడుతుంది ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి నిరుద్యోగులకు అవకాశాలు మెరుగుపడతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మిథునం ఆర్థిక పరంగా అదృష్టం కలిసొస్తుంది ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది ఉద్యోగంలోనూ వృత్తి జీవితంలోనూ కొద్దిగా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఒక శుభకార్యం కోసం ప్లాన్ చేస్తారు పిల్లల నుంచి శుభవార్త వింటారు కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో కొందరు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగంలో ఒక మెట్టుపైకి ఎక్కడానికి అవకాశం ఉంది వృత్తి జీవితంలో కొన్ని కొత్త ప్రయత్నాలు అమలు చేస్తారు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది సింహం ఉద్యోగంలో కొన్ని ఇష్టం లేని పనులు కూడా చేయవలసి వస్తుంది సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించడమే మంచిది ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వృత్తుల వారికి ఆశించిన స్థాయిలో డిమాండ్ పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది కన్యా వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను చాలా వరకు పూర్తి చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగంలో మంచి మార్పు ఒకటి చోటు చేసుకుంటుంది డాక్టర్లు లాయర్లు ప్రాక్టీసు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది తుల మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య మీద దృష్టి కేంద్రీకరిస్తారు ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సలహాలు సూచనలు అధికారులకు బాగా నచ్చుతాయి వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వృశ్చికం ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి ఆదాయం నిలకడగా ఉంటుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం కాకపోవచ్చు రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది కుటుంబ జీవితంలో ఒకటి రెండు చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం జాగ్రత్త ధనస్సు ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలలో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది కొన్ని నిర్ణయాలు ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది ఉద్యోగపరంగా మంచి పురోగతికి అవకాశం ఉంది వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు కొందరు బంధువులకు సహాయంగా ఉంటారు మకరం గతంలో తీసుకున్న నిర్ణయాలు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కుంభం కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యమయ్యే ఉంది ప్రతి చిన్న పనికి ఒకటికి రెండు సార్లు తిరగవలసి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగంలో పని భారం పెరిగే ఉంది వృత్తి జీవితం పర్వాలేదనిపిస్తుంది వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి ఆరోగ్యం విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం మంచిది మీనం రోజంతా ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఒకరిద్దరికి సహాయం చేయడం కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాలలో పాల్గొంటారు ఉద్యోగంలో మీ మాటకు మీ చేతకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది